వెల్కమ్ టు టీఎస్ బిఎస్ బీసీ స్టడీ సర్కిల్ దిస్ ఇస్ భూషణ్ గోవిందుల ఈరోజు మనం గ్రూప్ టూకు సంబంధించి యాభై మార్కులుగా కేటాయించబడిన సమాజ శాస్త్రం ఈ సమాజ శాస్త్రంలో భాగంగా హిందూ సమాజానికి సంబంధించి లేదా భారతీయ సమాజానికి సంబంధించి మరో ముఖ్య లక్షణం హిందూ సమాజ లక్షణం అంటే భారత సమాజంలో గమనిస్తే మనకు వివిధ రకాల మతాలు ఉన్నాయి అందుకే భారతదేశాన్ని ఏమన్నాడు ఎ స్మిత్ ఎథనాలజీ మ్యూజియం అంటాం ఎథనాలజీ మ్యూజియంగా పిలవడం జరిగింది రైట్ ఎథనాలజీ మ్యూజియం అన్నారు మతాల ప్రయోగశాలగా కీర్తించడం జరిగింది అంటే భారతదేశంలో వివిధ రకాల మతాలు ఉన్నాయి అంటే ఒక హిందూ మతం గమనించవచ్చు ఒక ఇస్లాం మతాన్ని గమనించవచ్చు ఒక క్రైస్తవ మతాన్ని గమనించవచ్చు ఒక పార్సీ మతాన్ని గమనించవచ్చు ఒక జైన మతాన్ని గమనించవచ్చు ఒక బౌద్ధ మతాన్ని గమనించవచ్చు ఇలా అనేక రకాల మతాల కలయికగా ఉంది అందుకే దీని మతాల ప్రయోగశాల అన్న ప్రతి మతానికి నిర్దిష్టమైన సంస్కృతి ఉంటుంది రైట్ ఈ అన్ని మతాల్లో మనం పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా రెండు వేల పదకొండు జనాభా సెన్సెస్ని గనక జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దాదాపు తొంభై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్లు అంటాం తొంభై ఏడు కోట్ల జనాభా మొత్తం నూట ఇరవై ఒక్క కోట్ల జనాభాలో తొంభై ఏడు కోట్ల జనాభా హిందువులే ఉండడం జరిగింది మెజారిటీ వీళ్ళే ఉన్నారు అంటే ఇక్కడ గమనించాల్సింది భారత సమాజం యొక్క మరో విశిష్ట లక్షణం గమనిస్తే అది హిందూ సమాజము అనేది కనపడుతుంది హిందూ మత సాంప్రదాయంతో కూడిన సమాజం అనేది భారతీయ సమాజంలో ప్రముఖంగా కనబడుతుంది అయినా ఇది మెజారిటీగా ఉన్నప్పటి అన్ని సమా అన్ని మతాలకి ప్రాధాన్యత ఉంది భారతదేశంలో కానీ భారతదేశ సమాజంలో ఏ మూలన చూసినా భారతీయ సమాజంలో అనువరణ చూసిన మనకు హిందూ తత్వం యొక్క ధోరణులు స్పష్టంగా కనపడతాయి ఎందుకంటే భారతదేశంలో మొదటి నుండి అవతరించింది భారతీయ సమాజంలో లీనమైనది భారతీయ సమాజంలో అనువనున లీనమైనది హిందూ తత్వమే హిందూ సమాజము అన్నాం అందుకే భారతీయ సమాజం యొక్క మరో విశిష్ట లక్షణం హిందూ సమాజ లక్షణాలు అనేవి స్పష్టంగా ఉంటాయి మరి ఏంటి ఈ హిందూపరమైన లక్షణాలు ఏంటి సరే ఈ హిందుత్వానికి సంబంధించిన లక్షణాలు ఏంటి చాలా గొప్పగా కనబడతాయి చూడండి ఈ హిందూ రైట్ సమాజానికి సంబంధించిన లక్షణాలు ఈ హిందూ తత్వానికి హిందూ మతానికి సంబంధించిన లక్షణాలు భారతీయ సమాజంలో మనకు మూలం ప్రాచీన చరిత్రలోనే మనకు చెప్పాడు ఆల్రెడీ ఎవరు గుహ పంతొమ్మిది ముప్పై ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఆరు రకాల ప్రధాన జాతులు ఉన్నట్టుగా చెప్పాడు ఆరు రకాల ప్రధాన జాతులుగా ఉన్నట్టు చెప్పడం జరిగింది అందులో చివరి జాతి ఏమన్నాడు ఇండో ఆరియన్స్ అంటున్నాడు చూడండి నార్డిక్స్ అన్నాం చూడండి నార్డిక్స్ అంటున్నాం ఈ నార్డిక్సే భారతదేశంలో హిందూ తత్వాన్ని హిందూ సమాజంతో కూడిన లక్షణాలకి ఆద్యులుగా పిలవడం జరుగుతుంది అంటే సింపుల్ హిందూ సంస్కృతికి వీళ్ళు మూలకారకులుగా మనకు పిలుస్తున్నారు గుహ ప్రకారం బిఎస్ గుహ ప్రకారం మనకి హిందూ సంస్కృతికి మూలకారకులుగా మనం నార్డిక్ జాతులను పిలవడం జరుగుతుంది క్లియర్ అలా ఏర్పడిన అలా ఏర్పడిన ఈ హిందూ సమాజం యొక్క లక్షణాలు ఏంటి హిందూ తత్వం యొక్క హిందూ మతం యొక్క విధానాలు ఏంటి అసలు హిందూ తత్వం యొక్క విధానాలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఏ అంశాలను మనం పరిశీలించవచ్చు గమనిస్తే ఒకటి వర్ణ వ్యవస్థలో పరిశీలించవచ్చు అంటే హిందూ సమాజం యొక్క లక్షణాలు హిందూ సామాజిక నిర్మాణం యొక్క లక్షణాలు కనుక గమనిస్తే అందులో మొట్టమొదటి వర్ణ వ్యవస్థ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్ణము అంటే రంగు అని అర్థం కలర్ అట్ కలర్ అంటే శరీర రంగును బట్టి ఒక వ్యవస్థ నిర్మాణం అనేది రూపొందించబడింది ఇది హిందూ వ్యవస్థలో కలబడే అతి ముఖ్యమైన లక్షణం మొదటి లక్షణంగా మనం గమనించవచ్చు ఇట్ ఈస్ ఎ ప్రైమరీ క్యారెక్టర్స్ అంటాం ఇట్ ఈస్ అ ఫండమెంటల్ క్యారెక్టర్ అంటున్నాం ఏంటది వర్ణ వ్యవస్థ అంటాం వర్ణము అంటే రంగు అని అర్థం రంగు ఆధారంగా శరీర రంగు ఆధారంగా విభజన అనేది జరిగింది శరీర రంగు ఆధారంగా విభజన అనేది జరిగింది వర్ణ వ్యవస్థ అంటున్నాం రైట్ రెండవది రెండో లక్షణం గమనిస్తే కుల వ్యవస్థ అనేది హిందూ తత్వంలో కనబడుతుంది ఇది మనం బాగా గమనించాలి భారత రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజంలోనే మనకు రిజర్వేషన్ల విధానం కనబడుతుంది బాగా గమనించండి హిందూ సమాజంలోనే మనకు రిజర్వేషన్ల విధానం స్పష్టంగా కనబడుతుంది ఒక బీసీఏ ఒక బీసీబీ ఒక బీసీసీ ఒక బీసీడీని గమనించండి ఒక ఎస్సీని గమనించండి ఒక ఎస్టీ ఇలాంటి విభజనలు అనేవి ఇలాంటి రిజర్వేషన్ విధానాలు మనకు స్పష్టంగా అక్కడ కనబడుతున్నాయి మరి అలాంటి హిందూ సమాజంలో మరో ముఖ్య లక్షణం ఏమంటాం కుల వ్యవస్థ అంటాం క్యాస్ట్ సిస్టమ్ అంటున్నాం కుల వ్యవస్థ అంటున్నా కుల వ్యవస్థ అనేక కులాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి అంటే కాలక్రమంలో హిందూ సమాజం యొక్క మరో విశేష లక్షణంగా కుల వ్యవస్థ అనేది ఏర్పడింది అంటే ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఏ నాగరికతలలో లేని కులాలు అన్నీ భారతీయ సమాజంలోనే కనబడుతున్నాయి ఏ ఏ రకమైన చాలా కులాలు అంటే ప్రపంచ నాగరికతలో ప్రపంచ సమాజాలలో లేని కుల వ్యవస్థ వివిధ రకాల కులాల యొక్క సమ్మేళనం మనకు భారతీయ సమాజంలోనే కనబడడం జరుగుతుంది కుల వ్యవస్థ అనేది రెండవ ముఖ్య లక్షణంగా పిలుస్తున్నాం మూడో లక్షణాన్ని గమనిస్తే పురుషార్థాలు అంటాం వెరీ 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 ఇంపార్టెంట్ ఒక వ్యక్తిని సంపూర్ణమైన మానవుడుగా ధర్మబద్ధమైన మానవుడుగా నైతిక విలువలు కలిగిన మానవుడుగా మార్చడానికి ఉపయోగపడే విధానాలు పురుషార్థాలు ఇవి ఒక మార్గాలు ఒక విధి విధానాలు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు ఒక సమాజంలో ప్రతి వ్యక్తి నైతికంగా ధర్మబద్ధంగా నివసించడానికి ఉపయోగపడే విధానాలుగా మనం గమనించవచ్చు వాటిని మనం పురుషార్థాలు అంటాం ఏంటి ఆ పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్ష ధర్మం అర్థం కామం మోక్షం ఇవి నాలుగు ఇంపార్టెంట్ వీటినే మనము పురుషార్థాలు అంటాం ఇందులో మొట్టమొదటి పురుషార్థాన్ని ధర్మం అంటాం ఇందులో చివరి పురుషార్థాన్ని మోక్షం అంటాం ఇందులో అత్యున్నతమైన పురుషార్థాన్ని మోక్షం అంటాం ఇందులో అతి హీనమైన అతి అదమైన చివరి పురుషార్థాన్ని కామం అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు ఇక్కడ క్లియర్ గమనించండి పురుషార్థాలు అంటే ఏంటి సమాజంలో ఒక వ్యక్తి ఒక మానవుడు నైతికంగా ధర్మబద్ధంగా నివసించడానికి ఉపయోగపడే విధి విధానాలుగా మనం గమనించవచ్చు అవి నాలుగు పురుషార్థాలు నాలుగు ఒకటి మొదటిది ధర్మము రెండుది అర్థము మూడు కామము నాలుగు మోక్షము మోక్షం అనేది ఈ మూడు ఏవైతే ఉన్నాయో ధర్మ అర్థ కామాలని జయించినవాడు మోక్షంలోకి వెళ్ళగలుగుతాడు అతడి చివరి స్థానం ఎప్పుడైతే ఒక వ్యక్తికి మోక్షం కలుగుతుందో అన్నిటి మీద పట్టు అనేది ఉంటుంది మనసు మీద లగ్నం అనేది ఉంటుంది ఇంద్రియం మీద లగ్నం అనేది ఉంటుంది రైట్ సామర్థ్యం అనేది లగ్నం మీద ఉంటుంది అంటే ఇలాంటి అన్ని లక్షణాల మీద సింపుల్గా తన బాడీ మీద తన ఇంద్రియాల మీద తన మనసు మీద తన సామర్థ్యం మీద పూర్తి అజమాయిషిని కలిగి ఉండే స్థితిని మనము మోక్షంగా పిలవడం జరుగుతుంది ఇది అత్యున్నతమైనది ఒక వ్యక్తి తీసుకునే పురుషార్థాలలో అత్యంత అత్యున్నతమైన పురుషార్థమే మోక్షమవుతుంది అత్యంత అధమమైన ఒక వ్యక్తిని నీచుడిగా అంటే సింపుల్గా మన ఒక వ్యక్తిని ఒక అధమమైన వ్యక్తిగా సమాజంలో ఒక గుర్తింపు లేని వ్యక్తిగా మార్చడానికి ఉపయోగపడేదే కామము చాలా ఇంపార్టెంట్ కామము అవసరమే ఈ పురుషార్థం చాలా అవసరం ఈ కామము అనే పురుషార్థం అవసరం వలనే ఉండటం వలనే మనకి ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది ఒక వివాహం అనే వ్యవస్థలు ఏర్పడ్డాయి ఇవి సమాజం కొనసాగడానికి ఉపయోగపడుతున్నాయి సమాజంలోని వ్యవస్థల్లో ముఖ్యమైనది వివాహము అన్నాము సమాజంలోని వ్యవస్థల్లో ముఖ్యమైనది కుటుంబం అన్నాము మరి ఇలాంటి కుటుంబాలు ఏర్పడడానికి ఇలాంటి కుటుంబాలు ఏర్పడడానికి మూలం కామం కామానికి ఒక నిర్దిష్టమైన అవధి ఉంది ఆ అవధి దాటి ప్రవర్తిస్తే అతడు అధమంలోకి వెళ్ళగలుగుతాడు నీచస్థితిలోకి వెళ్ళగలుగుతాడు అధోపాతాలానికి వెళ్ళగలుగుతాడు అది బాగా గమనించండి ఉండాల్సిన స్థాయిలోకి ఉండాలి ఆ మితిమీరిన స్థాయి కామము అనేది అతన్ని దిగజార్చడం జరుగుతుంది అందుకే దీన్ని పురుషార్థంలో అధమ స్థానంగా గమనించడం జరుగుతుంది మొదటి స్థానంగా ధర్మము అంటున్నాం చూడండి ధర్మము అంటే ఏంటి ఇక్కడ గమనించాలి ఇక్కడ పురుషార్థంలో ధర్మము అంటే ధృ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించిందే ధర్మము అవుతుంది అండ్ ఇది ఒక విధి విధానం నైతికంగా ధర్మబద్ధంగా ధర్మంగా నివసించడానికి ఉపయోగపడే మొదటి పురుషార్థం ధర్మం ఈ ధర్మం అనేది సంస్కృత పదమైన ధృవ్ అనే పదం నుండి ఉద్భవించడం జరిగింది దీని అర్థం ఏంటి కలిపి ఉంచడము అనే అర్థం లేదా నిలబెట్టడం కలిపి ఉంచడం లేదా నిలబెట్టడం అనే అర్థంతో కూడిన ధృవ్ అనే పదం నుండి ఆవిర్భవించిందే మనకు ధర్మము అవుతుంది ఈ ధర్మం ఏం చేస్తుంది ఒక వ్యక్తికి క్రమశిక్షణ నేర్పుతుంది ఒక వ్యక్తికి క్రమశిక్షణ నేర్పుతుంది ధర్మబద్ధమైన జీవనాన్ని సూచిస్తుంది తద్వారా సమాజం క్రమానుగతంగా కొనసాగడానికి దోహదపడుతుంది ఒక నిర్దిష్ట స్థాయిలో ఒక కాల ఒక క్రమానుగతంగా ఒక నిర్దిష్టమైన నియమాలతో అది కొనసాగడానికి దోహదపడుతుంది ధర్మబద్ధమైన జీవనం అంటే ఒక వ్యక్తికి క్రమశిక్షణను అందించే మొదటి పురుషార్థమే ధర్మము అవుతుంది ఏ వ్యక్తి అయితే ధర్మాన్ని ఆచరిస్తాడో ఆ వ్యక్తికి ఆటోమేటెడ్గా క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది ఎప్పుడైతే డిలిసి డిసిప్లిన్కు వెళ్తాడో తద్వారా సమాజం అనేది ఒక నిర్దిష్ట స్థాయిలో ముందుకు పోగలుగుతుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి ఆర్డిన్స్ లేకుండా సమాజం ముందుకు పోవడానికి కాలక్రమంలో ముందుకు సాగడానికి అవకాశం అనేది ఉంటుంది అవకాశం అనేది ఉండటం జరుగుతుంది ఇది రైట్ దాన్ని మనము ధర్మము అంటున్నాం రెండవది అర్థము అంటున్నాము అర్థము రెండవ పురుషార్థం అవుతుంది అర్థము అంటే ఆర్థిక వ్యవహారాలను తెలపడం జరుగుతుంది సంపదను తెలుపుతుంది సింపుల్గా అర్థము అంటే సంపద అని అర్థం మరి సంపద ఎందుకు ఒక వ్యక్తి నిజాయితీక ఒక వ్యక్తి నైతికంగా ఒక వ్యక్తి ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగించాలి అంటే ఖచ్చితంగా అతనికి ఇవి కావాల్సింది ఖచ్చితంగా అతనికి ఇవి కావాల్సిందే అవుతుంది కాబట్టి అర్థము అంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సింపుల్గా సంపద అని అర్థం ధర్మం ఏమవుతుంది అర్థము అంటే సంపద అని అర్థం రేట మరి ఈ సంపదను ఏ విధంగా సంపాదించాలి ఈ అర్థాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి అంటే ధర్మం మేరకే సమకూర్చుకోవాలి అంటే చూడండి ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మం మేరకే సంపద అనేది ఉండాలి ధర్మాన్ని మీరిన సంపద అనేది అనర్థంగా మారుతుంది అంటే ఒక అర్థం అనర్థంగా ఎప్పుడు మారుతుంది అంటే ధర్మాన్ని మీరిన ధన సంపదనే అది అనర్థానికి దారితీస్తుంది అనర్థం అనేది కోపానికి దారితీస్తుంది క్రోధానికి దారితీస్తుంది క్రోధం అనేది కామానికి దారితీస్తుంది కామం అనేది అతన్ని పతనావస్థలోకి తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ధర్మం చాలా ఇంపార్టెంట్ అందుకే అది మొదటిది ఉత్తమమైనదిగా మనం గమనిస్తాము అట ధర్మం ధర్మం ఆధారిత ధర్ సంపదే మనకు అవసరం ఒక వ్యక్తికి అవసరమైన ధర్మాలు పురుషార్థాలలో ధర్మము అర్థము అవసరం అర్థము అంటే సంపద అవుతుంది ధర్మము అర్థము మూడోది కామము అంటాం చూడండి కామము అంటే ఏంటి కామము అంటే కోరిక అనే అర్థం అంటే కామా అంటే కోరిక అని అర్థం కోరిక అంటే ఇంద్రియాలను సంతృప్తి పరచడం ఈ సంతృప్తి పరచడం అనేది కొంత నిర్దిష్ట మేరకే ఉండాలి అంటే కామం అనేది శారీరక వాంచలకు సంబంధిస్తుంది ఇంద్రియాలను సంతృప్తి పరచడాన్ని చూపిస్తుంది ఈ సంతృప్తి పరిచేది అనేది ఒక నిర్దిష్ట స్థాయి వరకే ఉండాలి ఆ స్థాయిని దాటిన కామం అతన్ని పతనావస్థలోకి అధమ స్థానంలోకి తీసుకెళ్ళగలుగుతుంది కాబట్టి పురుషార్థాలలో అధమ స్థానాన్ని కల్పించేది మనిషికి కామం అవుతుంది మరి కామం వల్ల ప్రయోజనం లేదా అంటే ఖచ్చితంగా ఉంది మరి ఎందుకు ఇంత అధమాన్ని కలిగించే కామము అర్ధగాన్ని కలిగించే ఒక పురుషార్థాన్ని ఎందుకు ప్రతిపాదించారు మేధావులు ఎందుకు ప్రతిపాదించారు ఈ హిందూ వాదులు అనట ఎందుకు కల్పించారు అంటే ఈ కామం ఉండడం ద్వారానే సమాజం కొనసాగడానికి కావలసిన మనుషులు ఉత్పత్తి అవుతారు అందుకేమన్నాను సమాజము అంటే మనుషుల మనుషుల సమూహము అంటున్నాం చూడండి సమాజం అంటే మనుషుల సమూహం మరి మనుషులు ఏ విధంగా వస్తారు అంటే ఈ కామం ద్వారానే కామం అనే పురుషార్థం ద్వారానే స్త్రీ పురుషుల కలయిక ద్వారానే ప్రత్యుత్పత్తి అనే ఒక విధానం ద్వారానే ఈ మనుషుల సృష్టి అనేది జరుగుతుంది మరి ఈ మనుషుల సృష్టి అనేది జరగడానికి సమాజం ఏం చూపించింది వివాహాన్ని చూపించింది వివాహం ద్వారా ఏం ఏర్పడుతుంది అతనికి ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది కుటుంబం ద్వారా సమాజం కొనసాగడానికి కావలసిన ఒక ఆధారం అనేది లభిస్తుంది అంటే కుటుంబం వివాహం వివాహం కుటుంబం అనే వ్యవస్థలు సమాజ వ్యవస్థలు ఏర్పడడానికి కామం అనేది దారితీస్తుంది కామం అనేది దారితీయడం జరుగుతుంది చివరగా మోక్షం అంటాం ధర్మం అర్థం కామం ఈ మూడింటిని జయించిన వాడే క్రమంగా మోక్షానికి వెళ్ళడం జరుగుతుంది మోక్షం అంటే అంటే అత్యున్నతమైనది అత్యున్నత లక్షణం ఎక్కడ పురుషార్థాలలో అత్యున్నతమైనది మనకేమవుతుంది మోక్షమవుతుంది తద్వారా ఏమవుతుంది అతనిలో ఉన్న అజ్ఞానం నశించిపోవడం జరుగుతుంది ఇంద్రియాలు తన కంట్రోల్లోకి వస్తాయి మనసు ఇంద్రియాలు సామర్థ్యాలు తన ఆధీనంలో ఉండడం జరుగుతుంది తన ఆధీనంలోకి రావడం జరుగుతుంది అంటే ఒక పరిపూర్ణమైన మానవుడుగా మారడానికి ఈ స్థితి కల్పించడం జరుగుతుంది ఈ స్థితి ఆధారమవుతుంది ఇత మనకు పురుషార్థాలను ప్రతిపాదించారు అందుకే చూడండి ఏ సమాజంలో లేని ఈ పురుషార్థాల భావన భారతీయ సమాజంలో హిందూ మతంలో అంతర్లీనం కావడం జరిగింది అందుకే మన మేధావులు మన హిందూ తత్వవేత్తలు చెప్తున్నారు ఏమని తత్వం ఒక తత్వం కాదు హిందూ తత్వం ఒక విధానం హిందూ తత్వం ఒక మనిషిని సంపూర్ణమైన మనిషిగా మార్చే ఒక విధానంగా వివరించడం జరిగింది ఒక తత్వంగా ఒక విధానంగా ఒక మార్గంగా సూచించడం జరిగింది అది ఒక మతం కాదు ఒక విధానంగా సూచించడం జరిగింది దాని ఇప్పుడు మనం మతంగా చూస్తున్నాం కానీ హిందూ తత్వంలో ఇంత నిగూఢ అర్థాలను గమనిస్తే మనకు క్లారిటీ వస్తుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి ధర్మాను అనుసరిస్తాడో వాడు ఖచ్చితంగా క్లియర్ చివరి పురుషార్థానికి చేరుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది అది ఈరోజు కాకపోవచ్చు రేపైన వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ధర్మం అర్థం కామం మోక్షం అనేది పురుషార్థాలుగా ఉండడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ కనుక గమనిస్తే రైట్ హిందూ సమాజంలో కనబడే మరో లక్షణము చాతుర్వర్ణ వ్యవస్థ అంటాం ఫోర్ క్యాస్ట్ సిస్టమ్ అంటాం ఫోర్ అంటే నాలుగు చాతుర్ అంటే నాలుగు అని అర్థం చాతుర్ వర్ణ వ్యవస్థ చాతుర్ అంటే నాలుగు వర్ణము అంటే రంగు వ్యవస్థ అంటే ఒక విభాగము అంటే మొత్తం ఏమవుతుంది నాలుగు విభాగాలుగా వర్ణం ఆధారంగా నాలుగు వ్యవస్థలు అనేవి సమాజంలో సృష్టించబడ్డాయి మనుషులకు సంబంధించిన నాలుగు గ్రూపులు అనేవి ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు చాతుర్వర్ణ వ్యవస్థ మరి చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ కనబడుతున్నాయి రైట్ చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ కనబడుతున్నాయి అంటే ఈ హిందూ సమాజానికి సంబంధించిన ఆధారాలలో మనం గమనించవచ్చు ఏంటి మరి ఈ హిందూ సమాజం యొక్క ఈ హిందూ సామాజిక నిర్మితి యొక్క లక్షణాలు మనకి ఎక్కడ గోచరిస్తాయి అంటే చాలా గ్రంథాలలో చాలా గ్రంథాలలో గోచరించడం జరుగుతుంది ఏంటి అవి అంటే ఒకటి వేదాలు అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ వేదం విత్ అంటే జ్ఞానము విత్ అంటే జ్ఞానము వేదం అంటే జ్ఞానంతో కూడిన సమాచారము అని అర్థం ఎన్నున్నాయి ఇందులో మనకి చారిత్రక క్రమంలో గమనిస్తే వేదాలు మొత్తం నాలుగు మనకు ఇంకో పేరు కనబడుతుంది చూడండి వేదము కనబడుతుంది మహాభారతాన్ని పంచమ వేదము అంటున్నాం ఇక్కడ నాలుగు వేదాలు మనకు ప్రముఖంగా కనపడుతున్నాయి ఒకటి ఋగ్వేదము అంటున్నాం రెండు యజుర్వేదము అంటున్నాం మూడు సామవేదము అంటున్నాము నాలుగు అధర్వణ వేదము అంటున్నాము చూడండి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము మొదటి మూడు వేదాలను వేదత్రయాలు అంటున్నాము ఋగ్వేదము యజుర్వేదము సామవేదాన్ని నాలుగో వేదము అధర్వణ వేదము అవుతాయి ఇలాంటి నాలుగు వేదాలలో హిందూ సంబంధించిన జ్ఞానము అనేది పొందుపరచబడడం జరిగింది అందుకే స్వామి దయానంద సరస్వతి ఏమన్నాడు గో బ్యాక్ టు వేదాస్ వేదాస్ కాంటైన్ ఆల్ ది ట్రూత్ అన్నాడు చూడండి ఒకటి వేదాస్ కాంటైన్ ఆల్ ది ట్రూత్ అన్నాడు గో బ్యాక్ టు వేదాస్ గోదా వేదాలకి తరలండి వేదంలో సంపూర్ణ జ్ఞానం ఇమిడి ఉంది అని చెప్పాడు ఇలాంటి రెండు నినాదాలు ఇచ్చిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి ఇతన్నే మనము మూలశంకర్ అంటాం ఇతడే కాలక్రమంలో స్వామి దయానంద సరస్వతిగా మారాడు అంటే హిందూ తత్వం యొక్క మూలాలు మనకు ఎక్కడ కనబడుతున్నాయి వేదాలలో కనబడడం జరుగుతుంది ఇవి సంస్కృత భాషలో రాయబడ్డాయి సంస్కృత భాషలో రాయబడడం జరిగింది రెండు రెండవ ఆధారం ఏంటి మరి ఇలాంటి హిందూ సామాజిక నిర్మాణం గురించి తెలియజేసే రెండవ ఆధారం ఏంటి రెండవ ఆధారాన్ని ఉపవేదాలు అంటున్నాం ఉపవేదాలు మళ్ళీ నాలుగు ఉన్నాయి ఉపవేదాలలో మళ్ళీ నాలుగు ఉన్నాయి అందులో మొదటిది ఆయుర్వేదము అంటున్నాం ఆయుర్వేదము అనేది ఆయుర్వేదము ధనుర్వేదము గాంధర్వ వేదము శిల్పవేదము అంటున్నాం ఆయుర్వేదము ధనుర్వేదము గాంధర్వ వేదము శిల్పవేదము ఇలా నాలుగు వేదాలు మనకి ఉపవేదాలుగా పరిగణించబడడం జరుగుతుంది నాలుగు వేదాలు ఉన్నాయి నాలుగు ఉపవేదాలు ఉన్నాయి నెక్స్ట్ మూడో ఆధారాన్ని గమనిస్తే పురాణాలు అంటున్నాం పురాణాలు అంటున్నాం ఈ పురాణాలు అష్ట దశ పురాణాలు అంటాం అష్ట అంటే ఎనిమిది దశ అంటే పది మొత్తం ఎన్నవుతున్నాయి పద్దెనిమిది పురాణాలు మనకు కనబడుతున్నాయి ఈ పద్దెనిమిది పురాణాలలో మనకి హిందూ సమాజం యొక్క నిర్మాణాలు లక్షణాలు పొందుపరచడం జరిగింది ఏమంటున్నాం అష్ట దశ పురాణాలు అంటున్నాం అష్ట దశ పురాణాలు అంటున్నాం నెక్స్ట్ మరో ఆధారాన్ని గమనిస్తే ఏమవుతున్నాయి అవి స్మృతులు అంటున్నాం స్మృతులు అంటున్నాం నెక్స్ట్ ఉపనిషత్తులు అంటున్నాం ఉపనిషద్ ఉపనిషత్ అంటున్నాం ఎన్ని ఉన్నాయి ఉపనిషత్తులు నూట ఎనిమిది కనబడుతున్నాయి ఉపనిషత్ అంటే బోధించడం ఎవరు ఎవరికి బోధిస్తాడు గురువు శిష్యునికి బోధించడం జరుగుతుంది అంటే సింపుల్ కూర్చొని నేర్చుకునే తత్వాన్ని మనం ఉపనిషత్ అంటాం ఎవరు కూర్చుంటారు విద్యార్థి కూర్చుంటారు ఎవరు బోధిస్తారు గురువు బోధించడం జరుగుతుంది అంటే గురువు నుండి జ్ఞానాన్ని సంపాదించడమే ఉపనిషత్తుగా పిలవడం జరుగుతుంది వీటిని మనం నూట ఎనిమిదిగా పిలవడం జరుగుతుంది ఉపనిషత్ రైట్ నెక్స్ట్ గమనిస్తే వేదాంగాలు అన్నాం ఈ వేదాంగాలలో కూడా హిందూ సామాజిక నిర్మితికి సంబంధించిన లక్షణాలు పొందుపరచడం జరిగింది ఏంటి వేదాంగాలు వేదాంగాలు ఆరు శిక్ష కల్ప నిరుక్త ఛందస్సు వ్యాకరణ జ్యోతిష్య శిక్ష కల్ప నిరుక్త ఛందస్సు వ్యాకరణ జ్యోతిష్య ఇలాంటి ఆరేటిని మనము వేదాంగాలుగా పిలవడం జరుగుతుంది వేదాంగాలు మనకి హిందూ తత్వం యొక్క విధానాలను తెలియజేయడం జరుగుతుంది వీటితో పాటుగా మనకు ఇతిహాసాలు అన్నాం చూడండి ఇతిహాసాలు ఎపిక్స్ అంటున్నాం చూడండి రెండు ఉన్నాయి రామాయణ మహాభారతాలు ఉన్నాయి ఇవన్నీ మనకి హిందూ తత్వం యొక్క లక్షణాలని హిందూ సామాజిక నిర్మితి యొక్క లక్షణాలని తెలియజేయడం జరుగుతుంది ఇది మనకి భారతీయ సమాజంలో మరో ముఖ్య లక్షణం అవుతుంది రైట్ ఇందులో మనం ఏమంటున్నాం ఇప్పుడు అందులో చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చూస్తున్నాం అసలు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఏమంటాం చాతుర్ అంటే నాలుగు వర్ణము అంటే రంగు వ్యవస్థ అంటే ఏమవుతున్నాయి రంగును ఆధారంగా చేసుకొని కొంతమంది తత్వవేత్తలు ఏమన్నారు ఒక వ్యక్తి యొక్క సృష్టికి మూలకారకుడి యొక్క శరీరం నుండి ఉద్భవించాయి నాలుగు వ్యవస్థలు అంటున్నాం కొందరు దాన్ని ప్రజాపతిగా తీసుకుంటారు కొందరు దాన్ని బ్రహ్మగా తీసుకుంటారు కొందరు దాన్ని విష్ణువుగా తీసుకుంటారు ఏది ఏనా ఎప్పటికీ సృష్టి లయకారుడు సృష్టికర్త యొక్క శరీరం నుండి నాలుగు భాగాలు నాలుగు వ్యవస్థలు అనేవి ఏర్పడ్డాయి ఇది క్లియర్ అది ప్రజాపతి తీసుకోవచ్చు బ్రహ్మ తీసుకోవచ్చు విష్ణువు తీసుకోండి ఎక్కడైనా కానీ అంటే ఇప్పుడు సృష్టికారకుడైన వ్యక్తి నుండి శరీరం నుండి ఉద్భవిస్తున్నాయి ఏంటి అందులో ఫస్ట్ది మనం గమనిస్తే తలభాగాన్ని గమనించండి తల దేనికి ఇండికేషన్ అవుతుంది జ్ఞానానికి జ్ఞాన సముపార్జనకి కేంద్రంగా పిలువబడడం జరుగుతుంది జ్ఞాన నిక్షిప్తానికి కేంద్రంగా పిలువబడడం జరుగుతుంది తలభాగం మరి అలాంటి తలభాగం నుండి ఉద్భవించిన వ్యక్తులే బ్రాహ్మణులు అవుతారు బ్రాహ్మణస్ డైరెడ్ ఫ్రమ్ వేర్ ఇన్ ద హెడ్ పార్ట్ ఆఫ్ ది బ్రహ్మ అంటాం క్రియేటర్ అంటాం ఎట అంటే సృష్టికర్త యొక్క తలభాగం నుండి ఉద్భవించిన వ్యక్తులని బ్రాహ్మణులు అంటున్నాం బ్రాహ్మణులు అంటే వీళ్ళు దే ఏ విధిని నిర్వర్తిస్తారు వేదాలు వేదాలకు సంబంధించిన కార్యాలయాలు నిర్వ కార్యాలను నిర్వహించే వ్యక్తులనే మనము బ్రాహ్మణులుగా గమనించవచ్చు రెండవ భాగంని గమనిస్తే భుజ అంటున్నాం భుజాలు అంటున్నాం చూడండి షోల్డర్స్ అంటున్నాం మరి షోల్డర్స్ యొక్క భాగం దేన్ని చూపిస్తుంది ఒక వ్యక్తి యొక్క షోల్డర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అతని యొక్క క్యాపబిలిటీని సామర్థ్యాన్ని చూపించడం జరుగుతుంది ఈ సామర్థ్యం ద్వారా నిర్వహించే విధి ఏంటి ఆ కాలంలో యోధా ధర్మము అంటాం ఒక రాజు నిర్వహించే ధర్మము ఒక క్షత్రియుడు నిర్వహించే ధర్మాన్ని యోధా ధర్మము అంటాం అలాంటి యోధా ధర్మాన్ని నిర్వహించే వ్యక్తులు ఎక్కడి నుండి సృష్టికర్త యొక్క భుజ భాగాల నుండి ఉత్పత్తి అయ్యారు పుట్టారు జన్మించారు అనేది ఇక్కడ ఈ విషయం ఎక్కడ ఉందో మనం గమనించవచ్చు మూడు అంటాము తొడభాగాలు అంటాము టైస్ అంటున్నాం ఈ తొడభాగాల నుండి ఉద్భవించిన వ్యక్తులే ట్రేడర్స్ వ్యాపారులు వాళ్ళనే మనం వైశ్యులు అంటున్నాం వైశ్యులు నిర్వహించే విధి ఏంటి వ్యాపారము అవుతుంది వయసులు నిర్వహించే విధి వ్యాపారము అవుతుంది చివరి భాగం పాదాలు అంటాం ఫూట్ అంటాం ఈ ఫూట్ లేదా పాద భాగం నుండి ఉద్భవించిన వ్యక్తులే మనం ఏమంటున్నాం వాళ్ళనే మనం ఏమంటున్నాం శూద్రులు అంటాం ఇలా చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఆవిర్భవించింది భాగం నుండి బ్రాహ్మణులు భుజభాగం నుండి ఏమవుతున్నాయి క్షత్రియులు తొడభాగం నుండి వైశ్యులు పాదభాగం నుండి శూద్రులు ఏర్పడ్డారు ఈ వివరణ మనకి ఋగ్వేదంలో కనబడుతుంది రైట్ ఋగ్వేదంలోని పదవ మండలంలో కనబడుతుంది పదవ మండలంలోని పురుష సూక్తంలో మనకు స్పష్టమైన వివరణ కనబడుతుంది ఋగ్వేదంలో పదవ మండలంలో మనకి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ ఆ ఆవిర్భావం అనేది మనకు స్పష్టంగా ఏర్పడుతుంది ఇది మనకి హిందూ సామాజిక నిర్మాణంలో కనబడే మరో లక్షణం అవుతుంది రైట్ మరో లక్షణం అవుతుంది ఇలా మనకి ఏమవుతుంది హిందూ సమాజంలో ఉన్నాయి మరి అలాంటి హిందూ సమాజంలో బైట్ అలాంటి హిందూ సమాజంలో ఒక మనిషి యొక్క జీవన కాలాన్ని ఉపయోగించి పరిగణించి నాలుగు ఆశ్రమ దశలను వివరించడం జరిగింది ఆశ్రమ దశలు అంటే ఏ కాలంలో ఏ వయసు వరకు ఎలాంటి విధులు నిర్వహించాలి అది కూడా క్లారిటీ ఇచ్చారు చూడండి ఏ వయసు వ్యక్తి ఎలాంటి విధులు నిర్వహించాలి అనే క్లారిటీ ఇస్తున్నారు చూడండి దాన్ని మనం ఆశ్రమ ధర్మాలు అంటాం నిర్వహించే విధులు అంటాం ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏ సందర్భం వరకు ఎలాంటి విధులు నిర్వహించాలి తద్వారా సమాజం కొనసాగడానికి అవకాశం ఉంటుంది చూడండి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్ట్రక్చర్ చేశారో చూడండి నిర్మాణం అనేది చేశారో చూడండి ఇక్కడ గమనిస్తే ఏమంటున్నాము రైట్ ఋగ్వేదం ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవిత కాలాన్ని వాళ్ళు వంద సంవత్సరాలుగా అంచనా వేశారు ఈ వంద సంవత్సరాల కాలాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు వాటిని మనము ఆశ్రమ ధర్మాలు అంటున్నాం ఆశ్రమ ధర్మాలు అంటున్నాం ఏంటి ఆశ్రమ ధర్మాలు ఏంటి ఆశ్రమ ధర్మాలు అంటే ఒకటి రట ఒకటి బ్రహ్మచర్య అంటున్నాం బ్రహ్మచర్య అంటే వివాహం కాని సందర్భం దీన్ని ఎంత సున్నా నుండి ఇరవై ఐదు సంవత్సరాలలోపు వయసుని మనం బ్రహ్మచర్యగా పరిగణించడం జరుగుతుంది రట సున్నా నుండి ఇరవై ఐదు సంవత్సరాలలోపు వయసుని మనం బ్రహ్మచర్యగా పరిగణించడం జరుగుతుంది సెలిబి అంటాం చూడండి బ్రహ్మచర్య వివాహానికి ముందు కాలం అంటే వివాహం ముందు కాలాన్ని మనం బ్రహ్మచర్య అంటాం ఏంటి మరి ఈ వంద సంవత్సరాలలో సున్నా నుండి మొదటి ఇరవై ఐదు సంవత్సరాల కాలాన్ని మనము బ్రహ్మచర్య అంటున్నాం మొదటి ఇరవై ఐదు సంవత్సరాల కాలాన్ని బ్రహ్మచర్య అంటున్నాం రైట్ రెండోది గమనిస్తే బట్ బ్రహ్మచర్య తర్వాత రెండో అంశాన్ని కనుక గమనిస్తే ఏమంటాం గృహస్థ ఆశ్రమ అంటాం గృహస్థ ఆశ్రమ ఇరవై ఐదు నుండి యాభై సంవత్సరాల మధ్య ఉంటుంది మరి ఏం చేస్తాడు ఇక్కడ ఇక్కడే ఒక సమాజ నిర్మాణానికి కావలసిన ఒక సమాజ నిర్వా నిర్వహణకు కా కావలసిన కార్యక్రమాలు జరుగుతాయి అదే పునరుత్పత్తి ఉత్పత్తి అనేది జరుగుతుంది జనాభా ఉత్పత్తి అనేది జరుగుతుంది తద్వారా వివాహం అనే ఒక వ్యవస్థ తద్వారా కుటుంబం అనే ఒక వ్యవస్థ తద్వారా విధి విధానాలతో కూడిన సంస్కృతి అనే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది సంస్కృతి అనేది ఏర్పడడం జరుగుతుంది అంటే ఒక విధి విధానాలు సృష్టించబడతాయి ఇక్కడే గృహస్థ ఆశ్రమం అంటాం ఇరవై ఐదు నుండి యాభై సంవత్సరాల మధ్య నెక్స్ట్ మూడవ దశని మనం ఆశ్రమ దశని మనం ఏమంటాం రైట్ వనప్రస్థ ఆశ్రమ అంటాం వన అంటే అడవి అని అర్థం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి వనప్రస్థ ఆశ్రమంలోనే మునులు రాసిన గ్రంథాలని ఏమంటున్నాము మనం అరణ్యకాలు అంటాం ఫారెస్ట్ బుక్స్ అంటున్నాం అరణ్యకాలు లేదా ఫారెస్ట్ బుక్స్ అంటున్నాం నాలుగోది మనకి ఏమవుతుంది నాలుగోది మనకి సన్యాస ఆశ్రమము అవుతుంది సన్యాస ఆశ్రమము ఇలా నాలుగు ఆశ్రమ దశలు అనేవి కనబడతాయి ఇవన్నీ మనకి దేని యొక్క లక్షణాలు హిందూ సామాజిక నిర్మితి యొక్క లక్షణాలు హిందూ సమాజం యొక్క లక్షణాలు అంటే భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి హిందూ సమాజ నిర్మాణం అనేది ఉంటుంది అన్ని మతాలు ఉన్నప్పటికీ డామినెన్స్ అనేది హిందూ మతంలో హిందూ మతం కనబడడం జరుగుతుంది రేట నెక్స్ట్ మరి ఇలాంటి హిందూ మతంలో ఉండే మరో లక్షణాన్ని మనం గమనిస్తే విశిష్ట లక్షణాన్ని గమనిస్తే దాన్ని మనము ఆదిమ జీవనం ఆది ఆదివాసులు అంటున్నాం లేదా గిరిజనులు అంటున్నాం ఆదివాసులు లేదా గిరిజనులు అంటున్నాం ఎవరి ఆదివాసులు ఎవరి గిరిజనులు అంటే క్లియర్గా గమనించండి అంటే ప్రకృతిలో ప్రకృతికి దగ్గరి సంబంధంతో ఉండే వ్యక్తులు పోడు వ్యవసాయాన్ని కొనసాగించే వ్యక్తులు అంటే కొన్ని లక్షణాల ఆధారంగా గిరిజనులను గుర్తించడం జరుగుతుంది అది మనకి ఎందులో రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి దీనికి సంబంధించిన ప్రత్యేక లెసన్ మనకు క్లియర్గా ఉంది అది మనకు మూడు యూనిట్లలో కనబడుతూ ఉంటుంది ఈ గిరిజనులు అనే టాపిక్ మనకు మూడు యూనిట్లలో కనబడుతూ ఉంటుంది కాబట్టి మనం ఒకేసారి ఆ మూడిట్లను కవర్ చేసుకుంటూ వెళ్దాం రైట్ ఇక్కడ మనం గమనిస్తే ఈ ఆది మా ఈ గిరిజనులకు సంబంధించిన ఓవర్ వ్యూ గమనిస్తే మనం విశిష్ట లక్షణాల్లో గమనించవచ్చు భారతీయ విశిష్ట లక్షణాల్లో ఏమంటున్నాం గిరిజన సంస్కృతి అనేది స్పష్టంగా కనబడుతుంది మరి ఎంతమంది ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎనిమిది పాయింట్ ఆరు శాతం మంది అంటే ఎనిమిది పాయింట్ ఆరు శాతం మంది అంటే దాదాపుగా పది పాయింట్ ఐదు కోట్ల మంది పది పాయింట్ నాలుగు మూడు కోట్ల మంది గిరిజనులు భారతదేశంలో ఉండడం జరిగింది ఇందులో ఏడు వందల ఐదు గిరిజన జాతులుగా గుర్తించబడ్డాయి డెబ్బై ఐదు జాతులు పివిటీజీలుగా జీలుగా గుర్తించబడ్డాయి ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటాం అంటే గిరిజన జాతులలో మరీ వెనుకబడిన జాతులని కొన్ని లక్షణాల ఆధారంగా కొన్ని క్రైటీరియా ఆధారంగా గుర్తిస్తారు కాబట్టి ఏడు వందల ఐదు జాతులలో డెబ్బై ఐదు జాతులు పివిటీజి ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా గుర్తించబడడం జరిగింది అంటే మొత్తం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గమనిస్తే ఎనిమిది పాయింట్ ఆరు అనగా పది పాయింట్ నాలుగు మూడు కోట్ల జనాభా మనకు భారతీయ సమాజంలో కనబడుతుంది మరి ఇదే కాలానికి తెలంగాణ సమాజంలో గిరిజనులు ఎంతమంది కనబడుతున్నారు అంటే తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం కనబడుతున్నారు తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం అంటే దాదాపుగా ముప్పై మూడు లక్షలు ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేలు అంటే ముప్పై మూడు లక్షల మంది మనకు తెలంగాణ కేంద్రంగా కనబడడం జరుగుతుంది గిరిజనులు ఇలా మనకు భారతీయ సమాజంలో అనేక లక్షణాలు కనబడుతున్నాయి వీటిని మనము భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలుగా పరిగణించడం జరుగుతుంది